Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ప్రసంగానికి కొత్త భాష్యం. టీడీపీపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు. జనసేనలో విధానపరమైన నిర్ణయాల గురించి ఎక్కువగా మీడియా ముందుకొచ్చి మాట్లాడేది ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రమే. ఆయన జనసేన పార్టీకి సర్వసహాగా ఉన్నారు. ఏ చిన్న విషయం ఏదైనా నాదెండ్ల క్లారిటీ ఇస్తే అది పవన్ నోటి నుంచి వచ్చినట్లే లెక్క. అలాంటి నాదెండ్ల వంటి వారు పొత్తుల విషయం ఆలోచిస్తున్నామని ఇప్పటికే చెప్పారు. ఇక జనసేన ఆవిర్భావ సభలో పవన్ వైసీపీ వ్యతిరేక ఓటు ఏ ఒక్కటి చేయకుండా చూస్తామని భీషణ ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా రాజకీయాలలో ఆ మాత్రం అవగాహన ఉన్నవారికి అర్థమయ్యే విషయాలు. కానీ విశాఖకు చెందిన కీలక నేత బొలిసెట్టి సత్యనారాయణ ఉరఫ్ సత్యకు మాత్రం ఇవి ఎలా అర్థమయ్యాయో కానీ ఆయన మాత్రం కాస్త టోన్ డిఫరెంట్ అన్నట్లుగా నో పొత్తులు నో ఎత్తులు అని కాస్త గట్టిగానే మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు జనసేన పార్టీలో చర్చగా ఉందని ప్రచారం సాగుతోంది. నిజానికి టీడీపీతో జనసేనకు పొత్తు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక చూస్తే ఇదేమీ కొత్త విషయం కూడా కాదు. గతంలో పొత్తు ఉంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు ఈ మధ్యనే జరిగాయి. గోదావరి జిల్లాల్లో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. విషయం ఇలా ఉంటే బొలిసెట్టి మాత్రం అబ్బే అదేమీ లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడం విశేషం. తెలుగుదేశంతో మాకు పొత్తు ఏంటి అంటూ బొలిసెట్టి బోల్డ్గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు టీడీపీ మీద, చంద్రబాబు మీద, లోకేష్ మీద పవన్ గతంలో చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోలేదు అని కూడా అంటున్నారు. ఇక పక్కా కుటుంబ పార్టీ టీడీపీ అని నిప్పులు జరుగుతున్నారు. మాకు వైసీపీ ఎలాగో టీడీపీ కూడా అలాగే అని బోళాగా మాట్లాడేస్తున్నారు. నిజానికి వైసీపీ అంటేనే జనసేన నేతలు మండిపోతారు. వారికి టీడీపీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని కూడా చెప్తారు. ఇక టీడీపీ తమ్ముళ్ళు కూడా జనసేనతో పొత్తు ఉందని కన్ఫర్మ్ అయిన వేళ బొలిసెట్టికి పవన్ స్పీచ్ ఎంతవరకు అర్థమైందన్నదే చర్చగా ఉంది. పైగా ఇదంతా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం, ఎల్లో మీడియా సృష్టి అంటూ ఫైర్ అవుతున్నారు బొలిసెట్టి వారు. టీడీపీ పొత్తుల కోసం ఎదురుచూసే పార్టీ, అందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారని బొలిసెట్టి వారు సెలవిస్తున్నారు. ఇక టీడీపీ మీద ఆయన ఏ జనసేన నేత అనని విధంగా హాట్ హాట్ కామెంట్స్ చేయడమే లేటెస్ట్ విడ్డూరం. టీడీపీ పొత్తులతోనే బతుకుతుందట. నిజంగా ఇంతకంటే ఘాటు వ్యాఖ్య వేరేది ఉంటుందా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మేము చెప్పేశాక ఇక వ్యతిరేక ఓటు చీల్చే సమస్య ఎక్కడుంటుంది అని బొలిసెట్టి అంటున్నారు. ఇలా బొలిసెట్టి మీడియాలో తనదైన టీకా తాత్పర్యాలు చెబుతూ జనసేన సభలో పవన్ మాట్లాడిన దానికి భాష్యం చెప్పడం అయితే ఆ పార్టీకి ఇబ్బందిగానే ఉంది అంటున్నారు. సరే, ఈరోజుకైనా టీడీపీతో జనసేనకు పొత్తు లేదనుకున్నా కూడా రేపటి రాజకీయ అవసరాలను బట్టి చూసుకున్నా ఆ పార్టీని ఏమీ అనకూడదు కదా. అది కదా అసలైన వ్యూహం. అంటే ఏపీలో విపక్ష పార్టీలలో టీడీపీ పెద్ద పార్టీ కదా. మరి అన్నీ తెలిసి బొలిసెట్టి ఇలా మాట్లాడుతున్నారంటే జనసేనలో డిఫరెంట్ వాయిసా లేక ఆయన మాటే నిజమా? ఏది సత్యం ఏది అసత్యం చెప్పు బొలిసెట్టి సత్య అనాల్సి వస్తోంది రాజకీయ జనాలు. మరి బొలిసెట్టి సత్య వాక్కుల మీద జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.